हाय अंडी अंदर की नमस्कार वेलकम टू अवर चैनल वीडियो ने स्किप चेयकुंडा चिवरी वरकु चूडंडी ना चैनल ने एवरैना सब्सक्राइब चेसुकोनी वाळ्ळु उंटे इंका मरिन्नी वीडियोस कोसम प्लीज चैनल ने सब्सक्राइब चेसुकोंडी वीडियो की लाइक चेयडम मात्रम मर्चिपोकंडी। ओम नमः शिवाय। कार्तीक मासंलो तुलसी विवाहं जरुपुकुने विधानं गुरिंची तेलुसुकोंडी। कार्तीक मासंलो हिंदूलकु चाला पवित्रमैन नेल। प्रतिरोजू दीपं वेलिगिंची सायंत्रं भगवंतुन्नि पूजिस्तारु। ई नेल शिवुडिकि अंकितं चेयबडिंदि। कार्तीक शुद्ध द्वादशि तेलुगुवारिकि पंडुग। एकादशि रोजु श्री महाविष्णुवु निद्र नुंडि मेल्कोनि बृंदावनंलोकि प्रवेशिस्ताडनि అందువల్ల ఈ రోజు బృందావనంలో పూజ చేయడం ఆచారంగా మారింది। దీనినే మాధవ ద్వాదశిగా చెప్తారు। పాల సముద్రాన్ని మందించిన రోజుని అందుకే మదన ద్వాదశిగా దీనికే మరో పేరు చిలుకు ద్వాదశి। అంటే శ్రీమన్ నారాయణ పాలకడలలో ఉన్న తన సంతోషకరమైన జీవితం నుండి లేచి తన నిద్రను గ్రహించిన రోజు భక్తులకు ఒక రోజు విష్ణువు చంద్ర నెల విష్ణు స్వరూపి 23వ రోజు విష్ణు స్వరూపి ఉసిరి చెట్టుతో తులసి వివాహం జరుగుతుంది। ఈ ఏడాది నవంబర్ పద్నాలుగున కార్తీక మాసంలో తులసి వివాహం జరగనుంది। తులసి మొక్క హిందువులందరికీ ఆరాధ్య దైవం। తులసి మొక్క లేని హిందువులు ఉండరు। ప్రతిరోజు ఈ మొక్కకు నీరు పోసి ఉదయం సాయంత్రంలో దీపాలు వెలిగిస్తారు। తులసి పెళ్లి తేదీ ప్రతి సంవత్సరం కార్తీక నెల శుక్లపక్ష వార్షికోత్సవం సందర్భంగా తులసి వివాహం జరుపుకుంటారు। ఈ సంవత్సరం ఏకాదశి రోజు నవంబర్ 13న ప్రారంభమవుతుంది। తులసి వివాహం నవంబర్లో 13వ తారీఖు జరగనుంది। తులసి వివాహం ప్రజలు తులసి చెట్టును పెండ్లి కుమారునిగా అలంకరిస్తారు। విష్ణువు లేదా అతని అవతారం కృష్ణుడు రాముడు లేదా శాలిగ్రామ రాయి లేదా ఒక తులసితో రెండింటిని శుభ్రమైన నీటితో స్నానం చేసి పువ్వులు మరియు పండ్లతో అలంకరిస్తారు। విష్ణు చిత్రం మరియు తులసి పత్తి దండతో తయారు చేస్తారు। హిందూ వివాహంలో ఆచారం వలె భక్తులు విష్ణు తులసి వివాహాన్ని జరుపుకుంటారు। తులసి వివాహంలో అనుసరించవలసినవి తులసి వివాహ ఆచారాలు ఉపవాసం ఉండాలి। ఇంటి ముందు తులసి చుట్టూ ఒక మండపం నిర్మించి పెళ్లి మండపంలా అలంకరించాలి। దీనిని బృందావన్ అని పిలుస్తారు। ఈ బృందావనంలో వేద ఆత్మ ఉందని మరుసటి రోజు ఉదయం బయలుదేరుతుందని నమ్ముతారు। తులసి వివాహాలను చూడటానికి వచ్చిన వారు తులసి మరియు విష్ణు ఫోటో లేదా మొక్కను అలంకరించిన మహిళలకు బహుమతులు ఇవ్వాలి। తులసి వివాహం విందు స్వీట్లు జ్యూస్ మరియు పండుగ వంటలు వండిస్తారు। తులసి వివాహం విశిష్టత ఉద్దాన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి। కనుక ఈరోజు తులసి మొక్కను వధువుగా అలంకరిస్తారు। విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు। కొందరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతారు। పురాణ కథనాలన్నీ అనుసరించి తులసి కళ్యాణం కథ ఇలా సాగుతుంది।
దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మందించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుండటాన్ని సహజంగానే ఆమెకి తులసి మీద మహాకోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకు పడి తులసిని నువ్వు మొక్కగా మారిపో అని శపించింది. అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక్క మొక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో, తులసి బాధపడుకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరవుతావు. తులసి ఆకులు రూపంలో ఇళ్లలో, దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లల్లో తులసి మొక్కను నాటుకొని పూజిస్తారు. నీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు నీతో నాకు కళ్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేరుకుంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని మనకు తెలుసు. ఏ రకంగా చూసినా తులసి మొక్క మనకు ఆరాధ్యం. ఈ శ్లోకాన్ని పఠిస్తూ తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి వనాన్ని భక్తిగా పూజిస్తాం. 365 ఒత్తులను తులసి కోట దగ్గర వెలిగిస్తారు. బెల్లంతో చేసిన పరమాన్నం వండి నైవేద్య నివేదన చేయాలి. కార్తీక శుక్ల ద్వాదశి లేదా ఉత్తరాధన ద్వాదశి నాడు విష్ణుమూర్తితో తులసి మొక్కకు కళ్యాణం జరిపించి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం ఆచారంగా కొనసాగుతుంది. పండుగ యొక్క ప్రాముఖ్యత. తులసి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ పండుగ వివాహ సంబంధిత సమస్యలను తొలగిస్తుందని చెప్తారు. ఇంట్లో బాల్య వివాహానికి అడ్డంకులు తప్పుతాయి. ఇల్లు అద్భుతంగా కనిపిస్తుంది. ఇంట్లో అంతా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఈ ఆరాధన ఇంటి శ్రేయస్సు కోసం జరుగుతుంది. పిల్లలు అదృష్టం, కన్యాదానతో అదృష్టం పొందుతారు. ద్వాదశ దీపాలు. క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో హిందువులు ఇళ్లల్లో తులసి మొక్క లేదా తులసి చెట్టు దగ్గర దాత్రి ఉసిరి మొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటిని ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంట దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి. తులసి మొక్కను గౌరీదేవిగా ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజించడం వల్ల, గౌరీ పూజ చేయడం వల్ల ఆర్థిక బాధలు తొలగి సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు. కాబట్టి స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉంటే కరువు అనేది ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.